निर्मला जी, एक तो विषय उत्तम रखने के लिए हिंदी में बोलने के लिए, लेकिन मेरा आपसे आग्रह है अगर दो चार मिनट यही बात तमिल में और यही बात दो चार मिनट तेलुगु में अगर आप रख सके तो अच्छा होगा। తెలుగులో రెండు మాట చెప్ప తలుచుకున్నానండి. తెలుగు ఆంధ్ర తెలంగాణలందు వచ్చి ఉన్న కార్యకర్త అందరికి ధన్యవాదాలు. ఇవాళ మన డిఫెన్స్ మినిస్టర్ ఒక పొలిటికల్ రెసల్యూషన్ తీసుకొచ్చి మన ముందు పెట్టారు. దాని గురించి బాగా విస్తారంగా మాట్లాడారు కూడా. దాంట్లో ఉన్న ముఖ్య అంశం ఏంటి, ఎలా ఉన్నటువంటి మన ఎకానమీని ముందు ఎలా తీసుకొచ్చారు, దానికి ఏమేం ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం కారణంగా నీ కింద నుంచి చూస్తే 5వ నంబర్లో ఉన్నటువంటి మన ఎకానమీ ఇవాళ టాప్ నుంచి 5వ నంబర్కి వచ్చింది అనంటే వారు ప్రయత్నం వల్ల వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో కూడా మనం చూస్తున్నాం ఎట్లాంటి డెవలప్మెంట్ అవుతుందని. మన పిల్లలు బయట వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వాళ్ళు ఇబ్బంది గురిగా అయితే ఎక్కడో చిక్కుకుంటే అక్కడి నుంచి రాకపోవడానికి ఇబ్బంది అయితే ముందు నిలబడి ఆ రాష్ట్ర ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో వారితోటి మాట్లాడి మన పిల్లల్ని సంరక్షణతోటి తీసుకొచ్చి మన దేశంలో చేర్చే ఆ ధైర్యము సాహసము వాళ్ళతోటి మాట్లాడుకంటే శక్తి ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నారంటే వారు మన ప్రధాని మోదీ అవర్గారు. అట్లాంటి ప్రయత్నం చేసి ఇవాళ మన ఎకానమీ ఇంత దూరం వచ్చిందనంటే దాని ఫలితమే మనం ఇవాళ 5వ స్థానంలో వచ్చాము. మళ్ళీసారి గెలుసు వస్తే, మళ్ళీసారి 3వ సారి ప్రథమ రాయితే నేను ఇదే ఎకానమీని 3వ స్థాయికి తీసుకొస్తానని చెప్పే ఆ ధైర్యము సాహసం ఉన్నటువంటి ప్రధాని అది ఉంది దీంట్లో. ఇవాళ వారు నిలబడి మాట్లాడితే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ మనం చెప్పే ప్రత్యేకంగా తెల్లవాళ్ళు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇంకా ఎవరి మాట వినే టైప్ కాదు. కానీ వాళ్ళు ఇవాళ నిలబడి ప్రధాని మన దేశ ప్రధాని మాట్లాడితే అయ్యా మీరు 20వ శతాబ్దంలో ఉన్నారు, మీరు మన దేశాన్ని మనలాంటి దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి సహాయం పడతారంటే మీ వల్ల కాదు, కానీ మీరు మీ దారిని మార్చుకొని అందరికీ సహాయం పట్టేట్టు మార్చుకుంటే మా దేశం మాత్రం కాదు, భారతదేశం మాత్రం కాదు, చాలా దేశాలకి పనికొస్తారు అని చెప్పి వాళ్ళ దగ్గర ధైర్యంగా నిలబడి మాట్లాడి వాళ్ళని మనసు మార్పించి ఇవాళ వారి రికమెండేషన్ ద్వారా వచ్చిన గ్లోబల్ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం మాత్రం కాదు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడం కాదు, ఇవాళ చెప్తున్నారు మీరే మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అన్నట్టు. బ్రెజిల్లో నడుస్తుంది G20, వాళ్ళ ప్రధాని మనకు చెప్తున్నారు మీరు మాకు గైడెన్స్ చేయండి ఎలా G20ని ఇప్పుడు తీసుకెళ్ళాలని. ఇట్లాగా వారు మాట్లాడితే వారు మాటల్లో ఉన్నటువంటి శక్తిని, మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నమ్ముకొని వాళ్ళు ధైర్యంగా మనకి మన మాట ప్రకారం చెల్లడానికి ముందుకొస్తున్నారు. ఇవన్నింటినీ మనం గుర్తులో పెట్టుకొని ఇవాళ తీసుకొచ్చిన ఈ రెసల్యూషన్కి నేను సమర్థనం ఇవ్వడానికి నిన్ను నిలబడుతున్నాను. మీ అందరం కూడా ప్రయత్నం చేసి బూత్ లెవెల్కు తీసుకెళ్ళండి, శక్తి కేంద్రాల్లో చెప్పండి. ఈ మంచి ఇట్లాంటి భారతదేశానికి గౌరవం ఇప్పించినటువంటి ప్రధాన్ని మన అందరం కూడా సమర్థన ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి.